హాయ్ అండి వెల్కమ్ టు తులసి కిచెన్ ఈరోజు నేను మామిడిపళ్ళతో జామ్ తయారు చేయబోతున్నాను ఈ మామిడిపల్లి జామ్ చాలా బాగుంటుంది ఇవి మాకు చెత్తిని ముగ్గుని కాయలు అండి చెట్నీ కోసి పండబెట్టుకున్నాము అందుకే ఎక్కువ రోజులు బయట ఉంచడం వల్ల అలా అనిపిస్తుంది కాయ బాగుంటుంది మంచిగా ముగ్గునిచ్చుకోవాలి కాయలు ముగ్గించుకుని ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇలా మొక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇవి మామిడి పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి అండి మనకి ఈ టైం ఈ టైంలోనే దొరుకుతాయి కాబట్టి ఈ టైంలోనే చేసుకోవాలి జ్యూసు జాము చేసి స్టోర్ చేసుకోవచ్చు సంవత్సర కాలం నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలకి దోశల్లోకి ఇడ్లీలోకి బ్రెడ్లోకి అన్నీ అలా చేసి పెట్టచ్చు కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంచెం ప్రాసెస్ అంటే ఏమి ఉండదు కాకపోతే నీ సిమ్లో పెట్టుకోవడం వల్ల ఒక టూ అవర్స్ పడుతుంది మనకి మనం దాని దగ్గర కూర్చోకర్ల వేరే పని చూసుకోవచ్చు కూడా ఇక ముక్కలన్నీ కట్ చేసేస్తానండి రెండు కేజీలు మామిడి పళ్ళు తీసుకున్నాను రెండు కేజీల మీద ఒక కాయ ఎక్స్ట్రా తీసుకుంటే రెండు కేజీలు ముక్కలు అయినాయి ఈ రెండు కేజీల ముక్కల్ని ఒక మందపాటి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టాను దీని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడుకు పట్టే వరకు ఉంచుకోవాలి అయిన తర్వాత ఉడుగుతుంటే మనం సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టుకుంటు చూసుకోవడమే మనకు కావాల్సింది మంద గిన్నె పెట్టుకుంటే అడుగు అనేది పట్టదు ఇలా కలుపుకుని ఇప్పుడు చిన్న చిన్నమాట మీద పెట్టేస్తానండి స్టవ్ని సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టిన ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయేటట్టు మామిడికాయ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత రెండు కేజీల మామిడికాయ ముక్కలకి రెండు కేజీలు పంచదార వేసేయాలి రెండు కేజీలు షుగర్ పట్టేస్తుందండి ఈ షుగర్ వేసి దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి చాలా వరకు ఉడికిందండి ఉడికింద ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే రెండు స్పూన్లు నిమ్ముప్పు వేసుకోండి నేను నిమ్ముప్పు ఈ వీడియో రాలేదు దీంట్లోకి నిమ్ముప్పు వేసాను నేను అది మిస్ అయింది అందుకని నిమ్ముప్పు అనేది రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇలా మెత్తగా స్నాష్ చేసేసుకోండి స్టవ్ బంద్ చేసేసాను బంద్ చేసేసి కూడా మనం ఇలాగ మెత్తగా అనుకుంటూ ఉండమే మెత్తబడే ముక్కలు ఏమైనా కనిపిస్తుంటే తర్వాత దీంట్లోని మ్యాంగో ఎస్సెన్స్ మనకి సూపర్ మార్కెట్లలోని మోర్లోనే దొరుకుతుందండి మ్యాంగో ఎసెన్స్ తీసుకుని మ్యాంగే ఎసెన్స్ వేసాను మ్యాంగే ఎసెన్స్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను అంటే కిలోకి ఒక టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ అండి పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటే టేబుల్ స్పూన్ అది మూడు టేబుల్ స్పూన్లు వేయండి మ్యాంగే ఎసెన్స్ సరిపోతుంది ఇలా చల్లారిని మనం దీని దీన్ని స్టోర్ నిలవ ఉండడం కోసం సోడియం బెంజ్ వేయాలి సోడియం బెంజ్ ఒక స్పూన్ పౌడరు దీంట్లో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి మరీ వేడిగా వద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుని దాన్ని బాగా కలిపేసుకోవాలి అంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది ఇంకా చాలా వేడిగా ఉందండి చల్లారాలి చల్లారేటప్పుడు కొంచెం గట్టిపడుతుంది దీని ఇంకా కొంచెం మరీ మిక్సీలో అలా వేయకూడదండి కాకపోతే పప్పు గుత్తితోనే మనం స్మాష్ చేసుకోవాలి కొంచెం పల్ప్ పలుపు కింద ఉంటేనే బాగుంటుంది జామ్ అనేది టేస్టీగా అనిపిస్తుంది మనకి జామ్ పల్పు పల్పుగా అనిపిస్తేనే రాసేటప్పుడు బ్రెడ్ రాసేటప్పుడు మళ్ళీ మెత్తగా అయిపోతుందండి కానీ ఇలాగా చూసారు కదా అంతా రెడీ అయిపోయింది మనకి ఇంకా మనం ఎంత కావాల్సిన చల్లారిన తర్వాతనే అలా అలా పప్పు గుత్తితో అలాగే స్మాష్ చేసుకోవడమే రెడీ అయిపోయిందండి జామ్ చూసారా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సంవత్సర కాలం ఉంటుంది ఎటు ఎలాగా పాడవదండి నేను ప్రతి సంవత్సరం చేస్తాను ఇలాంటిది కంపల్సరీ చేసుకోవాలండి సీజనల్లో దొరికే ఫుడ్ ఫ్రూట్ కాబట్టి చూశారు కదా జామ్ రెడీ అయిపోయింది ఈ డిష్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయం ఫ్రెష్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది తదుపరి డిష్ చూడడానికి మీకు అవైలబుల్లో ఉంటాయండి చూసారు కదా ఇక జామ్ బ్రెడ్ కూడా రాశాను నేను జామ్ రెడీ మ్యాంగో జామ్ చాలా టేస్టీ టేస్టీ జామ్ రెడీ అయిపోయిందండి దీన్ని మనకు సీసాల్లోనే ఇలాగా స్టోర్ చేసుకోవచ్చండి గాలి తగలకుండా మూత పెట్టేసుకుని మనం గోరువెచ్చగా ఉండగా అందులో వేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకి బయట ఉన్న ఏం పాడు కాదండి అసలు అని కాకపోతే ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకో ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఓకే రెడీ అండి ఉంటాయండి థ్యాంక్ యూ అండి